మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండో సినిమా తీస్తా ఉన్నారు. రెండో సినిమా ఏమిటో తెలుసా? సేమ్, ఇంతకు ముందు మనకు చూపించిన అదే సినిమానే, యాక్టర్లు మాత్రం మారినారు. ఇంతకు ముందు మోడీ ఉన్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినాడు. అవే యాక్టర్లు ప్లే చేసినామనుకో అవే డైలాగులు వస్తాయి. ఇంతకు ముందు మోడీ అన్నాడు, ఇవాళ రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? అధికారంలోకి వస్తేనే రుణాలు మాఫీ అనేది ఒక డైలాగు. రెండో డైలాగ్ ఏంది? అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా అనేది రెండో డైలాగ్ స్టార్ట్. ఇంతకు ముందు అవే మాటలు, ఇప్పుడు అవే మాటలు. సినిమా సేమ్, యాక్టర్లు మారినారు. నేను ఒకటే మీ అందరికీ చెప్తా ఉన్నా, వీళ్ళందరినీ కూడా నమ్మి 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 సాలైపోయింది. నిజంగా ఇక మోసపోవడం సాలైపోయింది. ఇక నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, ఎవరిని కూడా నమ్మొద్దండి అని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దండి. మనకు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు రాష్ట్రం విడిపోయి ఈరోజు ఈ సమస్యలన్నీ వచ్చాయి. బీజేపీ పార్టీని నమ్మొద్దండి. ఇదే బీజేపీ పార్టీ చేయదగ్గ స్థానంలో ఉండి కూడా మనల్ని చేయకుండా మనల్ని మోసం చేస్తా ఉన్న పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దండి. ఈ మోసానికంతా కూడా కారణుడు ఎవరైనా అంటే, కారణం ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఇక మూడో, ఇక నాలుగో వ్యక్తి ఉన్నాడు, ఆయనను పవన్ కళ్యాణ్ అంటారు, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్. ఆయనను కూడా నమ్మొద్దండి. ఎందుకనంటే ఆ పెద్ద మనిషే నేను ఎన్నికల్లో మీటింగులు పెట్టి ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్పాడు, మోడీతోనూ చంద్రబాబు నాయుడు గారితోనూ నేను జయిస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి ఈ పెద్ద మనిషి ఓట్లే ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా మనల్ని మోసం చేశాడు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేదతే, వీళ్ళందరూ కూడా నిజంగా ఎవరిని కూడా నమ్మద్దండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళంతా కలిసికట్టుగా ఒకటే ఎన్నికలప్పుడు కలిసి నిలబడి వీళ్ళంతా కూడా మనకు, మనం వీళ్ళందరూ కూడా మనకంతా కూడా మాటిచ్చారు. మాటిచ్చిన తర్వాత ప్రత్యేక హోదాను ఎలా పొడిచారో మీ అందరికీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదాను హత్య చేసే పథకంలో ఒకరు కత్తిస్తే ఇంకొకరు కాళ్ళు చేతులు పట్టుకున్నారు, మరొకరు పొడిచారు. ఇలా అందరూ కలిసి కూడా మనల్నంతా కూడా పొడిచేసిన పరిస్థితి. మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, రేపొద్దున 25కి 25 మంది ఎంపీలను మనమే సాధించుకుందాము అని చెప్పి మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నా. ప్రత్యేక హోదా ఇస్తామన్న వాళ్ళకు కాదు మేము మద్దతు ఇచ్చేది, ప్రత్యేక హోదా ఇస్తూ సంతకం పెట్టి తర్వాత మద్దతు ఇస్తాము అని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ అవకాశం మనం మన చేతుల్లో తీసుకుందాము. వీళ్ళందరినీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోవడం వద్దు అని చెప్పి మీ అందరితో కూడా గట్టిగా ఒకటి ప్రార్థిస్తా ఉన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.